హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గానే 6కి లేచానండి. ఈరోజు వచ్చేసి సాటర్డే కదా, సాటర్డే కాబట్టి నేనైతే పప్పు చారు చేసి ఇంట్లో 2 అరటికాయలు ఉన్నాయి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. తర్వాత బియ్యం పెసరపప్పు అయితే నానబెట్టానండి ఒక 10 నిమిషాలు ముందు పొంగల్ చేద్దామని చెప్పేసి, దాంట్లోకి పల్లీల చట్నీ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు అరటికాయలు కూడా కట్ చేసేసుకుని స్లైసెస్ కింద అంటే సన్నగా రౌండ్గా కట్ చేసుకుంటేనే తింటారు మా వాళ్ళు. ఇగురు చేసిన పులుసు చేసిన అస్సలు తినరు, ఓన్లీ ఫ్రై. అరటికాయ అంటే ఫ్రై, అది కూడా సైడ్ డిష్గా అనమాట. ఇలా పప్పుచారు చేస్తే ఇష్టంగా తింటారు. అయితే నిన్న ఒక బ్లౌజు బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ వచ్చేసి ఫ్రంట్ ఏమో మనకి ప్రిన్సెస్ కట్ ఉంటుంది కదా, యాజువల్గా అయితే ప్రిన్సెస్ కట్ కాకుండా మామూలుగా 3 డాట్స్ లాగే షేప్ బెల్ట్ విత్ షేప్ బెల్ట్. సో ఇప్పుడైతే నేను వీడియో అనేది అప్లోడ్ చేశానండి, 11 o'clock అయితే రిలీజ్ అవుతుంది. చాలామంది రిక్వెస్ట్ చేశారన్నమాట ఆ వీడియో ఎప్పుడు పెడతారా కానీ, అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి ఏది ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే ముందు అది నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. సో దాని అయితే ఇప్పుడు అప్లోడ్ చేశాను, 11కి అయితే మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకైతే వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఉంది. మొత్తం నా దగ్గర అయితే పండగకి ఇవ్వాల్సినవి ఒక 12 బ్లౌజులు దాకా ఉన్నాయండి. చూడాలి అవన్నీ ఎప్పటికైతాయో ఏంటో. ఇప్పుడు నేనైతే అరటికాయ ఫ్రై అనేది స్లైసెస్ కింద రావాలి, అంటే బాగా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. సో ఏదైనా గిన్నె తీసుకోండి, ఇదనే కాదు మనకి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా అదైనా పర్లేదు. సో నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, మరీ డీప్ ఫ్రైకి అంత కాదు, అలా అని చెప్పేసి మరీ తాలింపుకి అంత కాదు, కొంచెం ఎక్కువ వేసుకుని మనకి ముందుగా చిన్న చిన్న స్లైసెస్ కిందకు కట్ చేసాం కదా అవన్నీ కూడా ఇలా వేసేసుకుని, ఉప్పు వేయకూడదు, ఉప్పు వేయకూడదు, పసుపు వేయకుండా బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూడండి పక్కన కట్ చేసేసిన వెంటనే వేసేస్తున్నాను, లేకపోతే బ్లాక్ అయిపోతాయి అని చెప్పేసి. సో ఇంకో సైడ్ అయితే రైస్ అవుతుంది. మనకి ఇంకా 2 బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ అయితే ఒక బ్లౌజ్ కట్ చేశాను, చూపిస్తాను మనకి స్టిచ్చింగ్ రిలేటెడ్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఇలాగా మొత్తం కూడా మరీ పలచగా కూడా కట్ చేయకూడదు, ఫ్రై చేసినప్పుడు ఇరిగిపోతాయి అన్నమాట. మనకి ఇలా చక్రాల్లా కావాలి అనుకుంటే రౌండ్గా కొంచెం దలసరిగా కట్ చేసుకోవాలి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఇంట్లో పనులు చేసుకుంటేనే ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. టైలరింగ్ అనేది ఒక మంచి ఆప్షన్ మన లేడీస్కి, ఎందుకంటే మన బ్లౌజులు మనమైనా కుట్టుకోవచ్చు, మన పిల్లలవి. ఇంకా నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంకా నావి నేనే కుట్టుకుని వేసుకుని మరీ మీకు చూపిస్తున్నాను. అదే అమ్మాయి, ఒక అమ్మాయి ఉన్నా కూడా అవన్నీ కూడా కుట్టి చూపించేదాన్ని. ఒక సిస్టర్ ఒకసారి కమెంట్ చేశారు, మీకు అమ్మాయి లేరక్క, ఉండుంటే ఒక అమ్మాయి ఉన్నా కూడా మంచిగా అన్ని ఫ్రాకులు కుట్టి మాకు చూపించేదానివి అని. నిజంగా అండి, నిజంగా కుట్టేదాన్ని. అంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది తెలుసా మనకి, మనకన్నా మనం బాగా రెడీ అయ్యేదానికన్నా మన పిల్లల్ని బాగా రెడీ చేయించాలనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే నేను టాప్స్ అవన్నీ కూడా బయట కొండ ఆపేసి నేనే కొని బయట ఏమన్నా 2 మీటర్స్, నాకైతే 2 మీటర్స్ అయితే సరిపోతుంది, సన్నగానే ఉంటాను కాబట్టి, తీసుకుని కుట్టి మీకు చూపిస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను. మరి ఎక్కడి వరకు వస్తుందో ఈ ప్లాన్ అనేది అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇప్పటికప్పుడు బ్లౌజులు ఉంటూనే ఉంటాయి. నేను ప్రతిసారి ఆన్లైన్లో బుక్ చేసినప్పుడల్లా అనుకుంటాను ప్లాజోలు కానీ టాప్స్ కానీ. సో ఇది ఎందుకు ఇలాగ కొనడము, మనమే ఒక 2 మీటర్స్ క్లాత్ కొనేసి మనమే కుట్టుకుని ఆ వీడియో పోస్ట్ చేస్తే మన వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది, కొంచెం మోటివేటెడ్గా కూడా ఉంటుంది కదా అని. కానీ ఎప్పటికప్పుడు అదే అయిపోతుందండి. ఎప్పటికైనా సరే ఇలాగా సెటిల్ అవ్వాలనే నా ఆలోచన. నిన్న మీతో షేర్ చేశాను కదా జాక్ ఫై అనేది ఇప్పుడు కొనే ఆలోచన లేదు ఇంకా అని. సో పక్కనైతే నేను పొంగల్ కూడా రెడీ చేసేస్తున్నాను. 4 పొయ్యిలు ఉండటం వల్ల ఇదే బెనిఫిట్ అన్నమాట. అయితే ఒక సిస్టర్ మొన్న అడిగారు, మీరు 4 తీసుకున్నారు కదక్క ఎంతకని. నేను అసలు జాబ్ చేసేటప్పుడు తీసుకున్నానండి ఇది, ఎందుకంటే నేను 6 కల్లా బయటకు వెళ్ళిపోవాలి. అంటే నేను 5:00 or 4:30 లేచేదాన్ని, అప్పుడు కూడా ఇవి టిఫిన్స్ అవన్నీ కామనే చేసేసుకుని వెంటనే 6 కల్లా బస్సు ఉండేది అన్నమాట. ఆ బస్సు దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా నేను ఒక 10 to 6 కల్లా స్టార్ట్ అవ్వాలి. సో ఇవంతా కరెక్ట్గా టైం కావాలి కాబట్టి 4 ఇలాగ 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను. 5 ఇయర్స్ బ్యాక్ కదా, అప్పుడు ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదు. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇవి పండగ సీజన్లో ఏమన్నా ఆఫర్లు ఉంటాయేమో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసుకుని మనం తీసుకుంటామే. బాగుంది, బెనిఫిట్ అయితే ఉందండి, ఎందుకంటే తొందరగా పనులు అయిపోతాయి కదా. ఇప్పుడు నాకు సైడ్కేమో ఫ్రై అవుతుంది, ఇప్పుడు పొంగల్ చేస్తున్నాను, ఇంకో సైడ్ నేను 4 పొయ్యి దగ్గరేమో టీ పెడతాను.
ఇంకో సైడ్ ఏమో రైస్, ఒకేసారి అన్నీ అయిపోతాయి కాబట్టి పనులు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇక చూడండి ఎక్కడా కూడా అంటుకోకుండా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఉప్పు వేయకూడదు, ఉప్పు వేస్తే ఏంటంటే మగ్గిపోయి మెత్తగా అయిపోయి మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఉప్పు వేయకుండా పసుపు కూడా వేయకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కదా పసుపు అనేది మాడిపోతుంది. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే చిన్నబాబు అయితే కొంచెం కారం తక్కువ వేసి తీసేసేయాలి, ఇంకా జయదేవ్ అయితే బాగానే తింటాడు కారమైన. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది ఉందండి, చెప్పాను కదా ఒకసారి మీకు 5 డేస్ బ్యాక్ కార్తిక్కి చెవి నుంచి కొంచెం లైట్గా చీము వస్తుందని చెప్తే డాక్టర్ ఏమన్నారంటే క్లీన్ చేసి జలుబు చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది అందుకుని అలా అయింది, ఏం కాదు జస్ట్ ఇన్ఫెక్షన్ లా వచ్చింది. డ్రాప్స్ ఇచ్చారండి, అంటే మొత్తం ఎక్కువ మరి ఎక్కువ తగ్గలేదు కానీ బాగానే తగ్గింది, ఇంకా లైట్గా ఉంది, 5 డేస్ తర్వాత రమ్మన్నారు. ఇప్పుడు నేను 5:30కి 6 అపాయింట్మెంట్ తీసుకున్నాము, వెళ్ళాలి, 6:30కి వస్తారంట డాక్టరు. 5 కల్లా స్టార్ట్ అయిపోయామంటే ఇంకా అక్కడ క్లీనింగ్ చేయించేసి పంపించేస్తారు. చిన్నపిల్లలు మనము లోపలున్న వ్యాక్స్ తీద్దామంటే తీయనివ్వరు, నొప్పి నొప్పి అని ఏడుస్తారు, డాక్టర్స్ చేతే తీయించాలి. జలుబు ఒకటి, మధ్యన వెదర్ అనేది మీ సైడ్ ఎలా ఉందో కానీ మా సైడ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, అదొక రకమైన మంచు, చాలా దారుణంగా ఉంది. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అంట ఈవినింగ్ కటింగ్ చేయించి స్నానం చేయించిందంట 5 o'clock తల స్నానం, అయితే బాగానే ఆరబెట్టిందంట తలంతా కూడా అని ఇంకా స్కూల్కి పంపించింది. నెక్స్ట్ డే స్కూల్కి పంపించేసరికి వచ్చేసరికి జ్వరంతో వచ్చాడంట ఫుల్. అంటే క్లైమేట్ అనేది ఎంత తొందరగా ఎఫెక్ట్ వస్తుందంటే అంత తొందరగా, మళ్ళీ జలుబు చేసేసిందంట తలంతా పట్టేసినట్టు మొత్తం గొంతు నొప్పి. ఇప్పుడు ప్రజెంట్ మా హైదరాబాద్ మొత్తం ఇదే ప్రాబ్లం అండి, ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు ముందో వెనకో. మొన్నటి వరకు నాది ఇదే ప్రాబ్లం, గొంతంతా నొప్పి, ఫీవరిష్గా ఉంటుంది, ఫీవర్ రాలేదు కానీ ఫీవర్ వచ్చినట్టు, బాడీ పెయిన్స్. 4 రోజులు హాట్ వాటరు కషాయాలు తాగి ఇప్పటికి కూడా నాకు అనీజీగానే ఉంది, మరీ అంత యాక్టివ్గా లేదు. ఎందుకంటే బయట మనకి వేడిగా ఉంటేనే కదా మనం యాక్టివ్గా ఉంటాము, హీట్ అనేది లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే మొత్తం హైదరాబాద్లో మా ఏరియా అంతా కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి చూసారా ఎంత క్రిస్పీగా అయిపోయిందో, పసుపు వేసేసాను, ఇంకా కొంచెం లైట్గా ఇంకా క్రిస్పీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎంత క్రిస్పీగా చేసుకుంటే అంత బాగుంటుంది. గిన్నెని చూడకండి, అందులో ఉన్న ఐటమ్ని చూడండి, ఎందుకంటే మనం కొంచెము డీప్ ఫ్రై కదా అలాగే మారుతుంది అనమాట. ఇక్కడ కొద్దిగా లైట్గా పచ్చిగా ఉంది చూసారా, అది కూడా అంతా పోవాలి. ఒకదాని మీద ఒకటి పడిందంటే ఆ చక్రాలు అనేవి మనకి తొందరగా ఉడకదన్నమాట, అందుకని ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టైం ఏమీ ఎక్కువ పట్టలేదు, తొందరగానే ఫాస్ట్గానే వర్క్ అయిపోయింది, కానీ మన బాడీ యాక్టివ్గా లేదు బయట చల్లదనం వల్ల, లేజీగా చేద్దాంలే లేగ్దాంలే కుడదాంలే అన్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ మిషన్ ఎక్కేయాలండి, కనీసం ఒక 2 బ్లౌజులను కుట్టాలి. నిన్న ఏం బ్లౌజులు కట్ చేసి పెట్టుకోలేదు, ఈరోజు కట్ చేసుకున్నాను మార్నింగ్ ఒకటి, సో అదైతే కుడదామని రెడీగా ఉన్నాను. చూడండి ఇది చూసారా ఎంత బాగా అయిపోతున్నదో. సో అలాగ ఒక 5 నిమిషాలు ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసామంటే క్రిస్పీగా అయిపోతాయి. దీంట్లో కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఏం వేయట్లేదు, కరివేపాకు అయిపోయింది తీసుకురావాలి. సాటర్డే సండే వచ్చిందంటే ఇంకంత ఖాళీ అయిపోతుందండి, మండే మార్కెట్ కదా, మండే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు కారం వేసేసాను చూడండి, ఇంకొక 2 నిమిషాలు మనం ఫ్రై చేసేసామంటే మంచి కలర్ వచ్చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. సో పక్కన కుక్కర్ కూడా పెట్టేస్తాను, పప్పు కుక్కరు. పప్పులో ఏం చేశానంటే పప్పు వేసి దాంట్లో చింతపండు వేసేసాను, ఉప్పు వేయలేదు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం కారం కూడా వేసేసానండి, ఇంకొద్దిగా వెరైటీగా చేద్దామని చెప్పేసి ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. తర్వాత తాలింపు పెట్టేస్తాను, పక్కన పొంగల్ కూడా అయిపోతుంది, ఇది కూడా అయిపోయింది, దీన్ని గిన్నెలో తీసేసుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇవి అన్నీ కూడా సామాన్లు కూడా తోమేయాలండి, చూసారా ఎంత బాగా క్రిస్పీగా అయిపోయినాయో. సో పొంగల్ కూడా రెడీ అయిపోతుంది, దీనికి కూడా కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వేయించేసామంటే పొంగల్ కూడా రెడీ అయిపోతుంది. అటు సైడ్ ఏమో టీ పెట్టాను, ఇప్పుడు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను.
ఈ పల్లీల చట్నీ చేసినప్పుడల్లా ఒక సిస్టర్ గుర్తొస్తారు. అంటే పల్లీల చట్నీ ముందే చేసుకునే ఉద్దేశం ఉంటాక ముందే మీరు పల్లీలు ఫ్రై చేసేసుకుని పొట్టు తీసేసేయండి, టేస్ట్ అనేది బాగుంటుందని ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను. కానీ ఇంకా ఆ టైం వచ్చేసరికి మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడైతే పొట్టు తీయలేదు. జీలకర్ర ఖచ్చితంగా వేస్తానండి నేనైతే. పల్లీలు అనేది వాతం కదా, దానివల్ల మనకి దురదలు వస్తాయన్నమాట పిల్లలకైనా మనకైనా. సో ఎప్పుడైనా సరే పొంగల్లో కొబ్బరి చట్నీ బాగుంటుంది, పల్లీల చట్నీ కూడా చాలా బాగుంటుంది. పల్లీలు ఎక్కువ వేసుకుని కొంచెము మనకు పుట్నాలు వేసుకుంటే, వేపుడు శనగపప్పు అంటారు కదా అది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తము మనం పల్లీలు కాకుండా కొబ్బరితో చేసినా కూడా చాలా బాగుంటుంది. మా వారు ఎప్పుడు అయినా బయట నుంచి పొంగల్ తెచ్చుకోవాలంటే ఉడిపి హోటల్ నుంచి తెచ్చుకుంటారని, బాగుంటుందని తెచ్చుకుంటారు. నాకు ఏదైనా ఒకటి అనిపిస్తుంది, మన ఇంట్లో చేసుకుంటేనే కొంచెం కడుపు నిండా తినొచ్చు. పచ్చిమిరపకాయ అయితే ఒకటే వేస్తున్నానండి. ఎక్కువ వేసానంటే ఇంకా చిన్నోడు తినడు, మొత్తం పొంగల్ కూడా పక్కన పెట్టేస్తాడు అన్నమాట, చట్నీ లేకపోతే తినడు. అందుకని చెప్పేసి పిల్లల కోసం కొంచెం స్పైసీ అనేది తక్కువ చేశాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా పొంగల్లో మీరు ఏం చేస్తారంటే, మీరు చేసుకుంటే కనుక అల్లం కూడా దంచేసి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే నాకు వంట పని కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానాలు చేయించేసి టిఫిన్ పెట్టేసి, పొంగల్ కదా బ్రతిమలాడాలి తిను తిను అని. ఇడ్లీలు దోశలు అయితే అవసరం లేదండి, వాళ్ళకి బాగా అలవాటే తినేయటం. పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను, చూపిస్తాను అది కూడా. ఏ బ్లౌజ్ కట్ చేశాను, నాకు ఇంకొక బ్లౌజ్ వచ్చిందని చెప్తాను అది కూడా, దాని గురించి కూడా. సో ఇది కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ కూడా పెట్టేశానండి, పక్కనేమో పప్పుది కూడా పెట్టేస్తాను, అయిపోతుంది. 7:30 కల్లా ఖచ్చితంగా, నేను ఎలాంటి వంటలు చేసినా కూడా 7:30 కల్లా ఖచ్చితంగా అయిపోతాయి. కొంచెం పెద్ద వంటలు అయితే ఫాస్ట్గా చేసుకుంటాను, కొంచెం చిన్న వంటలు అయితే స్లోగా చేసుకుంటాను. చూసారు, 4 పొయ్యి మీద 4, ఇలాగ 4 బర్నర్ స్టవ్ తీసుకున్నామంటే మనకి చాలా యాక్టివ్గా వర్క్ అయిపోతుంది. లేకపోతే 2 ఉన్నాయనుకోండి, 2 పొయ్యిలు ఉంటే చాలా ఇబ్బంది పడాలి. నా వంట పని అయితే అయిపోయిందండి. రాత్రి కూడా నాకు ఈ పప్పు చారు వచ్చేస్తుంది, ఏమైనా కావాలంటే అప్పుడు చూడొచ్చు. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి. చూడండి, ఈ బ్లౌజ్ ఇప్పుడే కట్ చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్నాను స్నానం చేసే ముందు, టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఈ బ్లౌజ్ కట్ చేశాను. సో దీని వీడియో కూడా నేను పోస్ట్ చేసేస్తాను. తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ అండి, ఈ రోజు 11:00 వచ్చేది మీకు ఈ బ్లౌజ్ అన్నమాట. ఎవరైతే మన స్టిచ్చింగ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ షేపు, తర్వాత మిడిల్లో డాట్ వస్తుంది, ఈ సైడ్కి ఇక్కడ డాట్ వస్తుంది. ఇది నేను కుట్టిన బ్లౌజే, మళ్ళీ మనకే వచ్చింది ఆది బ్లౌజ్గా. అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన కొలత అయితే మాత్రం చాలా కొంచెం డిఫరెంట్గా ఉందండి, అసలు బాగాలేదు. అయినా సరే వాళ్ళకి బాగుందని చెప్పేసి కుట్టించుకున్నారన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంకా స్ట్రేట్గా కుట్టొస్తుంది కదా, ఇలా కుట్టొచ్చిందంటే ఫిట్టింగ్ అనేది బాగున్నట్టు. అయితే వీళ్ళు ఏమన్నారంటే కొంచెం ఇక్కడ లూజ్ వచ్చిందాక ఇలాగ వేయమన్నారనమాట. ఈ సైడ్కి ఇక్కడ ఎందుకు లూజ్ వచ్చింది తెలుసా, వీళ్ళకి ఆర్మ్ అనేది అంటే చంక అనేది ఎక్కువ ఉంది, చెస్ట్ తక్కువ ఉంది, అంటే హయ్యర్ చెస్ట్ చంక కింద తక్కువ ఉంది, నడుము కూడా తక్కువ ఉంది. నడుము వచ్చేసి వీళ్ళకి 26, కానీ ఇది 7.5 ఉంది, అంటే చాలా ఎక్కువ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, కటింగ్ చేసినప్పుడు చంక డౌన్ అనేది కిందకు పెట్టుకోవాలి. కిందకు పెట్టుకుంటే వల్ల ఇక్కడున్న చెస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. అప్పుడు ఇలాగ స్ట్రేట్ గుట్టుగా రావడం వల్ల వీళ్ళకి లూజ్ అనేది రాదు. ఇప్పుడు మనకి 2 బ్లౌజులు ఇచ్చారండి, ఇంకో లైనింగ్ తెచ్చిపెట్టేసుకున్నాను. ఈ 2 బ్లౌజులు కూడా నేను అలాగే కుడతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పే నేను కొంచెం చేంజెస్ చేసి కుడతాను అనమాట, వాళ్ళకి చెప్పారు కదా లూజ్ వచ్చిందని. సో ఈ 2 బ్లౌజులు అదేనండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ 2 బ్లౌజులు కూడా నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే మనం షూట్ చేసి పెట్టుకున్నామంటే ఏదో ఒక రోజు రిలీజ్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.